హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు సీఎం రేవంత్. ఎన్టీఆర్ గ్రౌండ్స్ నుంచి అంబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ వరకు రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ రథయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. తమ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని, ఇస్కాన్ సంస్థ కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 9న మహబూబ్ నగర్ కు వెళ్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై అధికారులతో చర్చించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యలు పరిష్కారం కావు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆ దిశగానే నిన్న తెలంగాణ సీఎంతో సమావేశమయ్యారన్నారు చంద్రబాబు. గొడవల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని, సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ ఇక్కడ ఉండాల్సిందే అన్నారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలున్నారని, త్వరలోనే తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ నుంచి లక్షలాది మంది ఏపీకొచ్చి ఓటేశారని, తన గెలుపులో హైదరాబాద్ లో ఉన్న తెలుగువారు కీలకమన్నారు చంద్రబాబు. ఎన్ఆర్ఐలు కూడా వివిధ దేశాల నుంచి వచ్చి ఓటేసి గెలిపించారని, అందరి కృషితో ఏపీ ఎన్నికల్లో సునామీ వచ్చిందన్నారు చంద్రబాబు. ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీకు మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి జూపల్లి. మా పాలన పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూశారని, అందుకే బీఆర్ఎస్కి వాళ్ళ ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కడప జిల్లా పులివెందుల్లో రెండో రోజు పర్యటిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో భారీగా చేరుకున్నారు కార్యకర్తలు. పెదకుడాల్లో మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల్ని వైసీపీ అధినేత పరామర్శించనున్నారు. చంద్రబాబు, రేవంత్ భేటీపై మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. విభజన సమస్యల గురించి మాట్లాడింది తక్కువ, మిగతా అంశాల గురించి మాట్లాడింది ఎక్కువ అన్నారు. కేంద్రం ప్రమేయం లేకుండా చర్చలు జరిపితే ప్రయోజనం ఏమిటన్నారు. తెలంగాణకు కోర్టు, టీటీడీ అంశాలపై క్లారిటీ ఇవ్వాలన్నారు. భేటీకి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి వెళ్లారని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఏడు మండలాల విలీన వివాదంపై విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవాళ్లు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. పోలవరం, ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే ఉందన్నారు. ఆరోపణలు చేసేవాళ్లు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు జరగడం శుభపరిణామం అన్నారు సిపిఐ నారాయణ. సమస్యల పరిష్కారానికి కమిటీలు వేయడాన్ని స్వాగతించారు. అవసరమైతే ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యవహరించాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దన్నారు నారాయణ. 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీలో చేరాలంటే పదవికి రాజీనామా చేయాలని, అందుకే వారు తర్జన భర్జన పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ లో చేర్చుకుని వాళ్ల నుంచి అవినీతి ఎలా చేయొచ్చో నేర్చుకుంటున్నారన్నారు. ఏపీ అప్పుల ఊబిలో ఉందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏ శాఖలోనూ ఒక్క రూపాయి కూడా లేదన్నారు. ఏపీ వాటా కోసం సీఎం ఒక అడుగు ముందుకు వేశారని, రేవంత్ను ఏపీ పిలిచి మాట్లాడే ప్రొఫైల్ బాగుందన్నారు. త్వరలో అన్ని సమస్యలు తీరుతాయన్నారు బుద్దా వెంకన్న. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుడా చైర్మన్ గా ఎంతో అభివృద్ధి చేశానన్నారు చెవిరెడ్డి. ఇవాళ అధికార పార్టీ వారు ఏదేదో మాట్లాడేస్తున్నారని, సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు లేఖ రాశానన్నారు. విచారణ జరిపితే నిజానిజాలు బయటకొస్తాయన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొదుటూరులో రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇటీవల పురుగుల మందు తాగి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుని ఆత్మహత్యకు పురిగొల్పిన ఎవరిని విడిచిపెట్టబోనని అన్నారు భట్టి. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటా ఉన్నారు. రైతు ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉండడంతో పాటు పిల్లల చదువులకు సహాయం చేస్తా ఉన్నారు భట్టి. హైదరాబాద్ కేవ్ పబ్ లో జరిగిన పార్టీలో 26 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రాయదుర్గం పోలీసులు నిర్ధారించారు. 26 మందిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. కేవ్ పబ్ లో డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవా నుంచి సాకిడిక్ డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్టుగా తేల్చేశారు. డీజే గౌరవ్ కు ప్రముఖులతో సంబంధాలపై కూడా విచారిస్తున్నారు. ముగ్గురు పబ్ యజమానులపై కేసు నమోదైంది.
ఆషాఢమాస బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోటపై కొలువైయున్న జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి కుమ్మరులు తొలి బోనాన్ని సమర్పించారు. లంగర్ హౌజ్ నుంచి కోట వరకు ఘటాల ఊరేగింపు కొనసాగింది. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గోల్కొండ బోనాలకు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గోల్కొండ ఎల్లమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఈటల ఆకాంక్షించారు. తిరుమలలో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపులకు వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దవగా మరికొంతమంది భక్తులు పరుగులు తీశారు. పలు చోట్ల వర్షపు నీరు భారీగా రోడ్లపై వచ్చింది. వాతావరణం పూర్తిగా మారిపోయి చలిగాలులు వీస్తున్నాయి. రేపు ఏపీకి వెళతారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేపు విజయవాడలో జరగనున్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. హైదరాబాద్ లో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో తరలిస్తున్న 4 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. కోల్కతా నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొదుటూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. రైతు ప్రభాకర్ భూమిని కొందరు ఆక్రమించుకున్నారన్నారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. నిందితులను భట్టి కాపాడుతున్నారని ఆరోపించారు. కొప్పగుండపాలెంలో బాలిక హత్య బాధాకరమన్నారు ఏపీ హోంమంత్రి అనిత. నిందితుల్ని త్వరగా పట్టుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయన్నారు. బాలిక హత్య వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు అనిత. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు అన్నారు మంత్రి రామప్రసాద్ రెడ్డి. అధికారులపై పెత్తనం చలాయించడం ఇకపై ఉండదు అన్నారు. ప్రజలకు అధికారులు సేవలు అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ఉన్నప్పుడే కావాల్సిన అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి రామప్రసాద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకు మలుపు తిరుగుతోంది. లావణ్య తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చింది. తనకి రాజ్ తరుణ్ తో పెళ్ళయిందని బాంబు పేల్చింది. మాల్వీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇప్పుడు తనని బదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తోంది లావణ్య. తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటోంది. మాల్వి చెప్తున్నవన్నీ అబద్దాలంటోంది. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది క్వాలిఫై అయినట్లుగా ప్రకటించారు అధికారులు. అభ్యర్థుల జాబితా, కట్ ఆఫ్ మార్కుల వివరాలు టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఉంటుందన్నారు. 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నియామకాలు చేపట్టింది తెలంగాణ సర్కార్. గ్రూప్ 1 మెయిన్స్ కు వారం రోజుల ముందు హాల్ టికెట్స్ జారీ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరు వేసేందుకు ఇప్పటికే కేంద్ర బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొండివాయిలో జాయింట్ టాస్క్ ఫోర్స్ యూనిట్ ఏర్పాటు చేయాలని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ ఆపరేషన్లో తెలంగాణ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్డ్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా పెట్టనున్నాయి. తమిళనాడులో ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది ఓ కిలాడి లేడి. తిరుపూరుకు చెందిన ఓ యువకుడు డేట్ ది తమిళ్ అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన 3 నెలల తర్వాత సంధ్య ప్రవర్తనలో మార్పు రావడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్య పెళ్లి కూతురు బండారం కాస్త బయటపడింది. ఒడిశా పూరి జగన్నాథుని రథయాత్ర కొనసాగుతోంది. జగన్నాథ బలభద్ర సుభద్ర మూర్తుల్ని 3 రథాలపై ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు. 2 రోజుల పాటు సాగే ఈ యాత్రలో 15 లక్షలకు పైగా భక్తులు పాల్గొంటారు. పూరి తర్వాత అత్యంత వేడుకగా అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్ర జరుగుతోంది. గుజరాత్ పోలీసులు యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ కమాండ్ నుంచి రథయాత్ర కొనసాగే మార్గాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్య విచారణలో తమిళనాడు ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపిస్తున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. చెన్నైలో ఆర్మ్స్ట్రాంగ్ భౌతికాయానికి నివాళులర్పించిన మాయావతి ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అమర్నాథ్లో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న 7.5 లక్షల మంది భక్తులు సందర్శించారు. ఇప్పటివరకు 1.5 లక్షల మంది భక్తులు అమర్నాథ్ గుహలో మంచులింగం దర్శనం పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. నేపాల్ను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. ఇప్పటివరకు 40 మంది చనిపోయారు. భారీ వర్షాలతో నేపాల్లోని ఖాట్మండు, భక్తాపూర్, లలిత్పూర్ ఏరియాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా కాలనీలు నీట మునిగాయి.